అనుగ్రహపీఠంలో నేను సుమారుగా ఆరు సంవత్సరాలు బాబా అభిషేకాలు చేశాను వర్షం వచ్చినా చలి అయినా ఏమైనా అనుకున్న ప్రకారం ఆ సమయానికి వెళ్ళి అభిషేకం చేసేవాడిని ఒకరోజు నేను స్నానం చేస్తూ తీవ్రమైన వైరాగ్యం కలిగింది ఏమిటిది అభిషేకాలు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఏమొచ్చింది నాకు ఏమైనా కొత్తగా సిద్ధులు వచ్చినాయా శక్తులు వచ్చినాయా ఏమొచ్చింది నాకు కాబట్టి ఇంకా రూట్ మార్చాలా అనుకున్నాను అంటే అర్థం రూట్ రూటు మార్చుకోండి ఏమిటి ఇంకా అభిషేకాలు తగ్గించాలా ఇంకా ధ్యానం ఎక్కువ చేయాలా అన్న ఆలోచనకు వచ్చాను చూడండి అదే రోజు అభిషేకానికి వచ్చాను చాలా డిస్టప్డ్గా వెళ్ళాను అభిషేకానికి అంటే ఇంక నేను చెయ్యాలా ఇది నాకు అవసరమా తప్పదా తప్పదు కాబట్టి పోయి చేస్తూ ఉన్నాం ఆ రోజు అభిషేకం ముందర నేను ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాను ధ్యానంలో కూర్చున్నాను మనసు ఎప్పుడు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది సమాధిలోకి ఏం జరిగింది అంటే విశాఖపట్నంలో శైలజ్ అనే భక్తురాలు చూసింది ఆ అమ్మాయి ఎందుకు చూసిందంటే ఆ అమ్మాయి పాపం బాగా ధ్యానం చేయడం ట్రై చేస్తుంది ధ్యానం కుదరలేదు ఎందుకు వచ్చిందని కళ్ళు తీర్చింది ఇంకేముంది స్క్రీన్లో విధంగా అయితే మనము సినిమా చూస్తామో సుస్పష్టంగా నా వీపులోన ఒక నాగుపాము ఐదు పడగలు వేసుకొని కనపడుతూ ఉందంట అంతేకాదు అది చూసింది ఈ అమ్మాయి భయపడిపోయి కళ్ళు మూసుకుంది చూడండి ధ్యానం కుదరదు అంటారు ఏమైనా కనిపించినాయనుకోవడం భయపడతారు అది చూడగానే ఓయమ్మ నాకెందుకు వచ్చిందని కళ్ళు మూసుకుంది బాబా వచ్చారంట వాడికి చెప్పు ఒకసారి వాడిని మీకు చూసుకోమను అన్నారంట బాబా సరే ఆమె వినింది అది ఏమిటి వాడికి చెప్పు వీపు చూసుకోమంటున్నాడు వాడంటే ఎవడు మా ఆయన ఈ స్వామి చూడండి అంటే గురువుల యొక్క మాటలు చిత్రంగా ఉంటాయి ఆ రమణకు చెప్పంటే అయిపోయాయి కదా వాడికి చెప్పు వీపు చూసుకోమను అన్నాడు ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అయ్యింది ఈ వాడివుడబ్బా సరే ఎందుకైనా మంచిది ఓ మాట చెప్తా నా సోమైపోయిందని అంతా భక్తులు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా నేను కూడా కాసేపు వెళ్ళిపోతాను ఆ అమ్మాయి లోపలికి వచ్చింది స్వామి నాకు ఈరోజు రెండు అనుభవాలు కలిగినాయి చాలా ఆనందంగా కలిగింది అంది ఏంటమ్మా అది అన్నాను అప్పటికే కొంచెం చిరాక్గా ఉన్నా నేను ఎందుకంటే ఏమిటో అభిషేకాలు అన్న డిస్టర్బెన్స్లో ఉండ సరే ఏం చెప్పమ్మా అన్నాను ఏం లేదు స్వామి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఈరోజు నేను చూశాను ఐదు పడగల నాగుపాము ఉంది అది ఎలా ఉందంటే అలా చెట్టులాగా ఉండి మొత్తం ఒక మహా వృక్షంలాగా ఎలా ఉంటుందో ఆ విధంగా పడగలు ఉన్నాయి ఆ పడగలు కూడా కదులుతున్నాయి స్వామి అన్నది నేను విని ఏదో దర్శనం లేదనుకున్నాను బాబా ఇంకో మాట కూడా చెప్పారు వాణ్ణి బీపు మనం అన్నాడు అన్నాడు వెంటనే ఫ్లాష్ నాకు వెంటనే షర్ట్ తీసేసి ఫోటో కొట్టండి అన్నాను ఇంకేముంది అసలుగా ఆ ఫోటో తీస్తే కూడా చాలా క్లియర్గా ఆ నాగుపాము ఐదు పడగలు ఉండే అంటే ఏమిడతు నువ్వు ఆరు సంవత్సరాలు సేవ చేసినందుకు ఇదిగో బాబు బిల్డింగ్ తయారైంది అని బాబా సూచించడం జరిగింది నువ్వు ఏదో నిరుత్సాహపడుతున్నావు దీనివల్ల ఏమి రాలేదను ఇదిగో నీకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చాను చూసుకో అని బాబా ఏం చేశాడు నాకు సమాధానం చెప్పకుండా ఆ అమ్మాయికి సమాధానం చెప్పాడు చూడండి అంటే సిద్ధులు ఈ టైప్లో ఉంటారు పోనీ బాధపడుతున్నాడు ఒరే రమణ వీపు చూసుకో అనొచ్చు కదా ఆమెకు వెళ్ళి మెసేజ్ ఇచ్చాడు చూశారా అంటే ఒకసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ పాము కదులుతూ ఉంటుంది ఆ కదులుతున్నప్పుడు నాకు మూమెంట్స్ వస్తూ ఉంటాయి అంటే ఓ నాగు పాము అది డిఫరెంట్ డిఫరెంట్గా తలగితుంటుంది అది ఏ విధంగా అయితే ఫిజికల్ స్నేక్ ఆడుతూ ఉంటుందో నాకు వెనక ఆడుతూ ఉంటుంది అంటే నేను బాగా మంచి ధ్యానం చేద్దాము మంచి గ్రంథం రాద్దాము ఒక యజ్ఞం ప్లాన్ చేద్దాము అనుకున్నా వెంటనే పాము లేస్తుంది అది ఊగుతూ ఉంటుంది నాకు తెలుస్తుంటుంది ఊగేది అది అబ్బా ఈరోజు సినిమా పోదాము హాయి పడుకుందాము అనుకున్నాను అనుకోండి పాము అట్లా వెనకపోతుంటుంది చూసారా దాన్ని కొండలిని శక్తి అంటారు మరి ఇవన్నీ ఎట్లొచ్చినాయ ఊరినే వచ్చినాయా వాడికి చేసుకున్నంత మహాదేవా నువ్వు కష్టపడాలా ఫలితం నీకెందుకు ఇప్పుడు నువ్వు పొయ్యి మీద పెట్టినవు పాలు ఒకనాడు పొంగుతాయి కాబట్టి నువ్వు సేవ చేస్తున్నావు అంటే పొయ్యి మీద ఒక ఒకరోజు పొంగుతాయి అని పెట్టిన వాడు ఎలా తెలుసుకుంటాడో నువ్వు కూడా బాగా అర్థం చేసుకోవాలా ఒకనాడు పొంగుతాయి ఆ పొంగే వరకు నువ్వు వెయిట్ చేయాలి సహనంతో ఉండాలి అందుకని వేదం చెబుతున్నది సుష్మా భక్తి అంటే అది అగ్నిలాంటి భక్తి రెండవ దానిని అంగీకరించని భక్తి చూడండి మీరాబాయి తాను రాజకులంలో పుట్టింది మరి రాజకులంలో పుట్టింది అంటే ఎటువంటి భోగాలు ఉంటాయి ఎటువంటి సుఖాలు ఉంటాయి ఎటువంటి విలాసాలు ఉంటాయి ఎటువంటి సదుపాయాలు ఉంటాయి ఎవడు చెప్పలేడు ఇంకా భోగమే భోగం సుఖమే సుఖం అటువంటి సుఖాలను నాకు వద్దు అన్నది చూడండి ఏ మానవుడైనా భోగం వెంటపడతాడు భోగం 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 అని మరి మీరవి వెంటబడిందా ఆ సుఖాలు నాకు వద్దు అన్నది సరే ఏం చేశారు భయపెట్టో రకరకాల జిమ్మిక్కులు చేసో ఆమెకు పెండ్లి చేశారు మరి పెండ్లి చేసినప్పుడైనా ఆమె భర్తతో ఉందా తన బాధ్యతను నెరవేర్చిందా ఒకటే మాట అన్నది పరశ్రీని స్పృశించడము మీరు ధర్మం అనుకుంటున్నారా అన్నది చూడండి పరాయశ్రీని స్పృశించడము ధర్మం అని మీరు అనుకుంటున్నారా అన్నది మొగుడుతో వెంటనే వాడి కళ్ళు తిరిగినాయి ఇదేమిటిది నేను పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంతో నేనుంటే పరాయి స్త్రీ అంటున్నావేంటి ఎవడు వాడు లవర్ చెప్పు వేసేస్తావని అన్నాడు అంటే భర్త ఏమనుకున్నాడు బహుశా లవర్ ఉన్నాడేమో అనుకున్నాడు చూడు నీ లవర్ ఎటువంటి వాడైనా సరే వాడు ఎవడో నాకు వెంటనే నువ్వు చెప్పాలి రేపు కలవాడు ఉండాడు అన్నాడు భర్త ఆయన ఇక్కడ లేడు అన్నది ఓహో ఇది విదేశీ ప్రేమనా ఎక్కడ ఉన్నాడు వాడు అప్పుడే ఆమె చెప్పింది ఎవరు ఎర్రోడా ఆయన గోలోకంలో ఉన్నాడు నువ్వు వెళ్తావా సస్తే వెళ్తావు ఆ పంజి నా పీడ పొందనుకుంది మళ్ళీ అతనికి ఒక షాకింగ్ ఏమని నా లవర్ అంటే మనిషి కాదు శ్రీకృష్ణుడే నా లవరు అన్నది అప్పుడు ఆ అబ్బాయికి డౌట్ వచ్చింది ఇది పిచ్చిదేమో అని చూడండి అప్పుడు రాకపోవడం చాలా ఆవేశానికి గురైనాడు ఎప్పుడైతే నా లవరు కృష్ణుడు అన్నదో హ్యాపీ ఫీల్ అయ్యాడు ఎందుకంటే ఆ కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు మరి నేను అంటున్నాను ఇది చిన్న విషయమా ఎన్ని బాధలు పడింది ఆమె ఒక రాజు కుమార్తె ఉండి ఆ విధంగా తిరుగుతూ ఉంటే శత్రువులు ఉంటారు వాళ్ళు అపహరించుకుని పోతారు నాశనం చేస్తారు చంపేస్తారు రాజు యొక్క పరువుని తీస్తారు చూశారా ఆమె సామాన్యమైనటువంటి వంశంలో పుట్టలేదు రాజు కుమార్తె ఆమె అందుకని రాజు చెప్పేవాడు మీరాబాయ్ నువ్వు బాగా అర్థం చేసుకో నాకెంతో పేరు ఉంది నాకు ఎంతోమంది శత్రువులు ఉన్నారు నువ్వు ఆ విధంగా తిరుగుతూ ఉంటే ఎవడో ఒకడు నిన్ను చంపుతాడు లేదా ఏదో చేస్తాడు నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి రాజు చేసే ప్రయత్నం రాజు చేశాడు ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేశారు రకరకాలుగా చివరికి ఇంకా చంపాలను కూడా ట్రై చేశారు మరి మీర భయపడిందా చూశారా దాన్ని ఏమంటారు అగ్ని లాంటి ప్రేమ అంటారు సత్యమైన ప్రేమ అంటారు సత్యమైన ప్రేమ అగ్ని లాంటి ప్రేమ దీన్ని అలవర్చుకోవాలా చూడండి బాబా అన్నారు ఏమన్నారు నీవు శ్రద్ధతో సహనముతో ధైర్యముతో నా పట్ల నిష్ట కలిగి ఉండమ్మా అచంచలమైనటువంటి విశ్వాసముతో అనన్య భక్తితో నన్ను ఆరాధించు అని రాధాబాయితో అంటారు బాబావారు ఏదైతే బాబా శ్రద్ధ సహనము ధైర్యమో నిష్ట అనన్యభక్తి అని చెప్పాడో వేదము రెండు మొక్కలు చెప్పింది ఏమిటది సత్య సుష్మా భక్తి సత్యమైనటువంటి అగ్నిలాంటి భక్తిని నీవు కలిగి ఉండు ఎందుకు సన్యాసులకు కాషాయం గ్పుతారు కాషాయము ఏ కలర్లో ఉంటుంది అగ్ని కలర్లో ఉంటుంది అది ఎందుకు వాళ్ళు కాషాయం ధరిస్తారు అని అంటే నేను అగ్నిలాగా ఉండాలి అన్నటువంటి భావనతో ఆ కలర్ వేసుకుంటారు అంటే అనుక్షణము కూడా అతడు ధరించిన వస్త్రాలు మాట్లాడుతూ ఉంటావు ఏ సన్యాసి ఏం చేస్తున్నావు నువ్వు నీ ప్రవర్తన చూసుకో నీవు అగ్నిలాగా ఉండాలి లేదా బొగ్గు అయిపోతావు అని ఆ డ్రస్సు మాట్లాడుతూ ఉంటుంది విజయానంద స్వామి షిరిడికి వచ్చాడు తల్లి నుండి టెలిగ్రామ్ వచ్చింది వెంటనే రావాలి లేకపోతే నీవు తల్లి ముఖం కూడా చూడలేవు అని టెలిగ్రామ్ వచ్చింది ఆ సన్యాసి ఆ టెలిగ్రామ్ పట్టుకుని బాబా దగ్గరికి వెళ్ళాడు ఏడుస్తూ బాబా పాదాలపై తల ఉంచాడు బాబా మా అమ్మ అంటే ఎంతో ప్రేమ ఆమె నన్ను ఎంతో ప్రేమతో చూసింది మా అమ్మ ఇక వెళ్ళిపోతుంది బాబా ఆమెకు మృత్యువు దగ్గర కాబట్టి మీరు అనుమతిస్తే నేను వెళ్ళిపోతాను నాకు తొందరగా అనుమతి ఇవ్వండి అన్నాడు విజయానంద స్వామి అప్పుడు బాబా అన్నారు నీకు తల్లి మీద ఇంత మమకారం ఉన్నప్పుడు ఈ కాషాయం బట్టలు ఎందుకు ధరించావయ్యా చూసారా ఎటువంటి సర్వసంగ పరిత్యాగి బాబా అంటే నేను ఊరికనే పాడలేదు గురువులకే గురువు అయ్యా స్వాములకే స్వామివయ్యా అని కవిత్వం కాదు అది జీవన సత్యం బాబా అంటున్నారు నువ్వు కాషాయం కట్టుకొని నా తల్లి చనిపోతుంది అన్న ముందు ఏడుస్తావా అసలు నువ్వు సన్యాసివేనా కాషాయం వానికి ఏ బంధాలు ఉండకూడదు ఏ మమకారం ఉండకూడదు ఏ వ్యామోహాలు ఉండకూడదు ఏ తాపత్రయాలు ఉండకూడదు ఎలాంటి అహంకారం ఉండకూడదు నీవివన్నీ చూపిస్తున్నావు నీవు కాసాయానికి కలంకం తీసుకొని వస్తున్నావు అన్నారు బాబావారు చూశారా ఏం భక్తి అది ఎలాంటి ఉపాసన అది అగ్ని లాంటి భక్తి అగ్ని లాంటి నిష్ట ఎందుకు సన్యాసులు ఐదు ఇండ్లల్లో భిక్షమెత్తుకోవాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి సన్యాసి తీసుకున్నాడో వాడు కబుర్లు చెప్పడం కాదు బడాయి పడ్డం కాదు ఏమి చెప్పబడిందో దాన్ని వాడు ఆచరించాలి బాబాగారు చూడండి ఐదు ఇండ్లల్లోనే భిక్ష స్వీకరించేవాడు ఆరవ ఇల్లు అరవై సంవత్సర కాల జీవితకాలంలో బాబా ఏనాడు వెళ్ళలేదు ఐదు ఇండ్లలో ఏం వేస్తారో అదే తినేవాడు దాంతోనే ఉండేవాడు ఎందుకు మహనీయులు కొన్ని ఉపనిషత్తులు ఐదు ఇండ్లల్లోనూ భిక్ష స్వీకరించాలి కేవలం ఐదు గృహాలలో మాత్రమే నీవు భిక్ష స్వీకరించాలి అని ఎందుకు వల్ల ఆదేశించారు అని అంటే మాయ అక్కడ కూడా పని చేస్తుంది ఇప్పుడు సన్యాసి ఉన్నాడు దేహి మాత అంటాడు ఆమె కొద్దిగా అన్నం పెట్టింది ఏం చేయాలా మాలనేది కొద్దిగా అన్నం పెట్టిందే అని ఏం కామెంట్ చేయరాదు చూసారా పెట్టిందా ప్రసాదం తీసుకొని పోవాలి అట్లా ఐదిండ్లకే వెళ్ళాలా ఏమి దొరుకుతుందో దాన్ని తినాలి ఎక్కువ అయితే ఈ జంతువులకు పెట్టాలి ఎందుకు ఐదిండ్లే పెట్టారు అని అంటే అది పెట్టలేదనుకోండి పది ఇండ్లు తిరుగుతాడు ఎందుకు ఇంకా వంటలు బాగుంటాయేమో ఏ కూర బాగుంటే అది అని వాడు ఏం చేస్తాడంటే పదిండ్లకు పోతాడు అందుకని ఐదిండ్లకే వెళ్ళాలా అని ఏం పెట్టారు